ఇప్పుడు జొన్న ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. స్వర్గం ఉప్మా చేసుకోవడానికి ముందుగా జొన్న రవ్వని 1 కప్ తీసుకున్నాను. రవ్వ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్లోకి మనం ఈ రవ్వను వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ బాగా వేయించుకున్నాం కదా, చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అదే కడాయిలోకి 1-2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర చిటపటలాడాయి కదా, దీంట్లోకి మీడియం సైజ్ ఒక ఆనియన్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకుందాము. అలాగే 1/2 క్యారెట్ ని యాడ్ చేసుకుందాము. 2 గ్రీన్ చిల్లీస్ ని చిన్నగా చాప్ చేసేసుకుని యాడ్ చేసుకుందాం. ఈ వెజ్జెస్ అన్ని మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. వెజ్జెస్ అన్ని బాగా వేగాయి కదా, దీంట్లోకి 1 మీడియం సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాము. టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే 1 రమ్మ కరివేపాకుని యాడ్ చేసుకుందాము. మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి టమాటోస్ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతున్నా కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఏంచి పెట్టుకున్న జొన్న రవ్వను యాడ్ చేసుకుందాము. మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, ఎందుకంటే జొన్న రవ్వ ఉంటలు కట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోండి. రవ్వ అంతా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి 1-5 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం. రవ్వ చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడి జొన్న ఉప్మా రెడీ. పంప్కిన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లోకి కొంచెం ఆవాలు యాడ్ చేసుకుందాం. ఆవాలు బాగా వేగాయి కదా, ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రమ్మ కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగాయి కదా, ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి అల్లం పేస్ట్ బాగా వేగింది కదా, ఇందులోకి 1/2 స్పూన్ కారం వేసుకుందాం. కారం పచ్చివాసన రాకుండా బాగా వేయించుకుందాము. చూడండి కారం బాగా వేగింది, ఇందులోకి ముందుగా కట్ చేసి ఇలా వాష్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయని వేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మనకి పంకిన్ అంతా సాఫ్ట్గా మెత్తబడిపోవాలి, అంతవరకు కుక్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి 1 బౌల్ని తీసుకుందాము. ఈ బౌల్లోకి 1/2 కంటే తక్కువ జామకాయని వేసుకుందాము. చిన్న కప్పుతో 1 కప్పు పొమగ్రానేట్స్ వేసుకుందాము. సీడ్స్ 3-4 ఆరెంజ్ పీసెస్ని వేసుకుందాము. 4 ముక్కలు యాపిల్స్ని కట్ చేసుకుందాము. దీంట్లోకి రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుందాము. 1/2 లెమన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చపాతి వెజ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాము. వెజ్ రోల్లోకి స్టవ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము.
ఆయిల్ వేడెక్కింది, ఆయిల్ లోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆయిల్ లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. అలాగే ఒక కప్పు క్యాప్సికం యాడ్ చేసుకుందాము. ఒక 1 టమాటో యాడ్ చేసుకుందాం. ఒక కప్పు క్యారెట్ యాడ్ చేసుకుందాము. ఈ వెజ్జెస్ అన్ని బాగా కుక్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఈ వెజ్జెస్ తో పాటు పొటాటోని కూడా మగ్గించుకుందాం. ఈ వెజ్జెస్ లోకి ఇప్పుడు కొంచెం పసుపును యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. కారం చూసుకొని వేసుకోండి, నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అన్ని వేసి మిక్స్ చేసుకున్నాం కదా, లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకుందాము. మసాలా మిక్స్ అంతా బాగా వేగిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రోల్స్ చేసుకోవడానికి ముందుగా చపాతి పిండిని ఇలా నానబెట్టుకున్నాను. ఈ చపాతి పిండిని చిన్న చిన్న బాల్స్ గా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు బాల్స్ ని చపాతీలాగా రుద్దుకుందాము. చపాతి రుద్దుకోవడానికి ముందుగా పొడి పిండిని వేసుకుందాము. మనం తీసుకున్న బాల్స్ ని పెట్టుకుని ఎంత వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, చపాతీని ఇలా రుద్దుకున్నాం కదా, ఇలా అన్ని చపాతీస్ ని రుద్ది పెట్టుకుందాము. రుద్దుకున్న చపాతీస్ ని ఇప్పుడు కాల్చుకుందాం. చపాతీస్ కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకున్నాను. పెనం మీద కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుని చపాతీని వేసుకుందాం. చపాతీని రెండు పక్కల బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, చపాతి బాగా కాలింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలాగే అన్ని చపాతీస్ ని కాల్చుకోవాలి. ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న చపాతీ ఉంది కదా, ఈ చపాతీలోకి ఈ వెజ్ మిక్స్ ని యాడ్ చేసుకుందాము. ఇలా మధ్యలో వెజ్ మిక్స్ ని యాడ్ చేసేసి ఈ చపాతీని రోల్ చేసుకుందాం. ఇలా ఒక సైడ్ కనేసి చూడండి, ఇలా టైట్ గా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ రోల్స్ ని ఇంకో బౌల్ లోకి తీసేసుకుందాం. ఇలాగా చపాతీస్ అన్నిటిలోకి ఈ వెజ్ మిక్స్ ని యాడ్ చేసుకుంటే చపాతీ వెజ్ రోల్స్ రెడీ. చూడండి, చపాతీ వెజ్ రోల్స్ రెడీ. ఇప్పుడు టమాటా సూప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటా సూప్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ లోకి కచ్చాపచ్చాగా దంచుకున్న 2-3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము. అలాగే 1/2 ఆనియన్ ని వేసుకుందాము. ఆనియన్స్ వెల్లుల్లి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి పెద్ద సైజ్ కట్ చేసుకున్న 1 టమాటోని యాడ్ చేసుకుందాము. నూనెలో ఈ టమాటోస్ ని 2-3 మినిట్స్ మగ్గనిద్దాము. టమాటోస్ 3 నిమిషాలు బాగా మగ్గాయి కదా, ఇందులోకి 300 ml వాటర్ ని వేసుకుని 10 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. టమాటా బాగా ఉడికింది కదా, ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకుందాం. మనం బాయిల్ చేసి పెట్టుకున్న టమాటోస్ చల్లారాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని మళ్ళీ అదే కడాయిలోకి వేసుకుని దీంట్లోకి 100 ml వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమాన్ని బాగా బాయిల్ అవనిద్దాం. వేడి వేడి టమాటో సూప్ రెడీ.